Political breaking news to Sunan Congress MLA Komatireddy Venkatareddy Marosari hot comments chesaru Nalgonda MP Stananiko Upayanika Jarige Avakasamunna Nayana Gutta Malli Poti Cheste Ganaka Ayanapai Potiki Swayanga Tane Digutanani Prakatincharu Gutta Potilo Ganaka Lekunte Maro Abhyardhini Nilabetti Bhari Majority to Gelipistanani Kuda Dhima Vyaktam Chesaru Ika Nalgonda MP Stananiko Upayanikalu Ravochanna Uhaganala Nepathyamlo Komatireddy Vyakhyalu Pradhanyata Santarinchukunnayi అది చూస్తున్నాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు నల్లగొండ ఎంపీ స్థానానికి ఉపఎన్నిక జరిగే అవకాశం ఉందని ఆయన అంటున్నారు గుత్త మళ్ళీ గనక పోటీ చేస్తే ఆయనపై తయనే స్వయంగా పోటీకి దిగుతానని ప్రకటించారు ఒకవేళ గుత్త గనక పోటీలో లేకుంటే మరో అభ్యర్థిని నిలబెట్టి భారీ మెజారిటీతో గెలిపించే ప్రయత్నం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు నల్లగొండ ఎంపీ స్థానానికి ఉపఎన్నికలు రావొచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో కోమటిరెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ఇక కంప్లీట్ డీటెయల్స్ మా నల్గొండ రిపోర్టర్ అశోక్ నడి తెలుసుకుందాం అశోక్ గుడ్ ఆఫ్టర్నూన్ కోమటిరెడ్డి తాజా వ్యాఖ్యల్ని పొలిటికల్ వర్గాలు ఏమని విశ్లేషిస్తున్నాయి ఫ్రెష్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పట్టణంలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవానికి రావడం జరిగింది అయితే నల్గొండ మాట్లాడిన మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నిక రావడం ఖాయమని సోనియా గాంధీ ఆదేశిస్తే తాను ఎంపీ పదవి పోటీ చేయడం సిద్ధమని అది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా చేసి మళ్ళీ ఆయనే పోటీ చేస్తే తాను పోటీ చేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి ఆయన అనడం జరిగింది మరోవైపు పార్టీ కావచ్చు పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఎవరిని ఏ అభ్యర్థిని పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిస్తామని ఆయన చెప్పారు దీనికి సంబంధించి ఉప ఎన్నికల నేపథ్యంలోనే ప్రతి వార్డుకు ఆఫీసులను కేటాయించి నిధులు కేటాయించి అయితే ప్రభుత్వం ముందుకు పోతుందని అయితే తాను ఈ అక్టోబర్ 2 నుంచి తలపెట్టినటువంటి దీక్షకు సంబంధించి కూడా విరమించుకుంటున్నానని ఎయిమ్స్ కావచ్చు మెడికల్ కాలేజీ ఇవన్నీ కూడా త్వరలో పోరాటం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు మాట్లాడినటువంటి కామెంట్స్ నేపథ్యంలో ఖచ్చితంగా ఎలక్షన్ సంబంధించి బైపూర్ నల్గొండ పార్లమెంట్ సంబంధించి ఉప ఎన్నిక ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి సిగ్నల్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాయని చెప్పుకోవచ్చు సురేష్ అశోక్ ఈ మధ్య కాలంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తరచుగా వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు ఈ ఆఖరికి ఆయన పార్టీ కూడా మారవచ్చు ఆయన ఇద్దరు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని చెప్పేసి స్ట్రాంగ్ గా వినపడిన సందర్భం ఈ పరిస్థితుల్లో ఈ తాజా వ్యాఖ్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఈ రోజు మాట్లాడినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట తీరులో ఖచ్చితంగా చూసినట్లయితే బ్రదర్స్ ఇద్దరు కూడా పార్టీని వీడవేటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఈ రోజు మాట్లాడినటువంటి తీరు ఖచ్చితంగా తాము కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నిస్తామని అధినేత అధిష్టానం నిర్ణయించినటువంటి మేరకే పనిచేస్తామని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు దీన్ని బట్టి చూస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారనడానికి ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి కామెంట్ నిదర్శనం సురేష్ అలాగే అశోక్ ఈ వ్యాఖ్యల్ని అలా అర్థం చేసుకోవాలా లేదంటే గనక ఒకవేళ వీరనుకున్నట్టుగా కాకుండా అధిష్టానం వేరే నిర్ణయం ఏమైనా తీసుకుంటే దాన్ని సాకుగా చూపి బీజేపీలోకి ఐ మీన్ చేరే అవకాశాన్ని ఎంతవరకు చూడొచ్చు ఈ వ్యాఖ్యలను బట్టి అయితే తాను రెండు విధాలుగా మాట్లాడడం జరిగింది ఒకటి సోనియా గాంధీ ఆదేశిస్తే పోటీ చేస్తానని చెప్పడం జరిగింది మరోవైపు ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ రాజీనామా చేసి ఆయన నిలబడితేనే ఆయనపై పోటీ చేస్తానని చెప్పడం జరిగింది దీని బట్టి చూడొచ్చు కావాలని పొలిటికల్ గేమ్ లో భాగంగా కోమటిరెడ్డి బ్రదర్స్ సంబంధించినటువంటి గత 2 రోజులుగా వచ్చినటువంటి కామెంట్ల నేపథ్యంలో ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినటువంటి తీరును చూస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సవాల్ విసినట్లేనే ఉంది ఎందుకంటే జిల్లాకు సంబంధించి ప్రధానంగా నల్గొండ పార్లమెంట్ సంబంధించి విదేశీ నిధులు కేటాయిస్తున్నారు ఈ నిధులు కూడా అభివృద్ధికి ఉపయోగపడతాయని చెప్పేసి ఆయన డైరెక్ట్ గా అనడం జరిగింది మరోవైపు సోనియా గాంధీ ఆదేశిస్తే పోటీ చేస్తారు అది కూడా గుత్తమైన చేస్తారని చెప్పడం జరిగింది మొత్తంగా చూసినట్లయితే పార్టీ అధిష్టానం కావచ్చు జిల్లాకు చెందినటువంటి ఉత్తమ్ కావచ్చు జాలరెడ్డి వీళ్ళంతా కలిసికట్టుగా ఒక అభ్యర్థిని నిలబెడితే మేము కూడా తమ ప్రయత్నం చేస్తామని చెప్పేసి వెంకటరెడ్డి చెప్పారంటే ఖచ్చితంగా దీంట్లో కాంగ్రెస్ పార్టీలో తాము కొనసాగుతామనడానికి ఈ రోజు కామెంట్ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి సురేష్ అసలు చివరిగా చెప్పండి కేసీఆర్ 2019 ఎన్నికలకు ముందు నల్లగొండ ఎంపీ స్థానాన్ని ఉప ఎన్నిక ద్వారా గెలుచుకోవడం ద్వారా ఒక ప్రీ ఫైనల్స్ లో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసుకునే ఐ మీన్ పథకంలో భాగంగా వెళ్ళొచ్చు ఉప ఎన్నిక వెళ్ళొచ్చు అని చెప్పేసి వార్తలు వినపడుతున్న నేపథ్యంలో ఈ తాజా కోమటిరెడ్డి వ్యాఖ్యల ద్వారా టీఆర్ఎస్ ఎటువంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది
సురేష్ ఖచ్చితంగా అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి సంబంధించి రైతు సమన్వయ సమితి రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చేటువంటి నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా కేబినెట్ హోదా లేకపోతే చట్టబద్ధత ఉన్నటువంటి పదవి వస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు చట్టమా లేకపోతే ద్వంద్వ రెండు తీరున లాభపడేటువంటి పదవి ఉన్న నేపథ్యంలో గుత్తా కూడా అయితే ఖండించలేదు. రాజీనామా సంబంధించి ఆయన కూడా ఖండించలేదు. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటే తాను సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్. మరి అంశంలోకి వెళదాం. మేడ్చల్ జిల్లాలో